ఇవాళ నా మ్యారేజ్ వీడియో ఫొటోస్తో వచ్చేసాను, మెమరీస్తో. ఇది మా ఇల్లు, మా ఊర్లో మా ఇల్లు అనమాట. ఎంగేజ్మెంట్ ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా సిస్టర్ నా జ్యువెలరీ సర్వ్ చేస్తుంది. అండ్ నేను నమస్తే పెడుతుంది వచ్చేసి మా నాయనమ్మ తాతయ్య అండ్ అమ్మమ్మ తాతయ్య. అండ్ ఇక్కడ ఇంట్లోనే ఎంగేజ్మెంట్ డెకరేషన్ ఉంది కదా, అవి అండ్ రిమైనింగ్ అన్నీ వచ్చేసి ఎంగేజ్మెంట్ ఫొటోస్ అనమాట. సో మేము ఫస్ట్ ఎంగేజ్మెంట్లోనే కలిసామండి. పెళ్లి చూపులకి జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోయారు, ఇంకా చూడలేదు. తర్వాత ఎంగేజ్మెంట్లోనే కలిసాను మా హస్బెండ్ని. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ డాడీ అండ్ మా అత్తయ్య మామయ్య ఎంగేజ్మెంట్లో ఇచ్చిపుచ్చుకుంటారు కదా తాంబూలాలు, అవి జరుగుతున్నాయి. మేము డ్రెస్ చేయించుకెళ్ళాం అనమాట అప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మిగిలినవన్నీ కూడా నన్ను తీసుకొస్తుంది మా సిస్టర్ అనమాట. అండ్ ఇది నా ఫేవరెట్ శారీ అని శారీస్లో చూపించాను కదా, అది. అండ్ ఇక్కడ వచ్చేసి రింగ్ సెరమనీ అనమాట, రింగ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. అండ్ నాకు ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ అండ్ పెద్ద జడన్నా కూడా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని నేనే స్టిల్స్ అన్నీ నేనే పెట్టించుకొని తీయించుకున్నాను. సో ఇవన్నీ కూడా నా ఇంట్రెస్ట్తో తీయించుకున్న ఫొటోస్ అనమాట. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్, జ్యువెలరీ ఎలివేట్ అయ్యి మిగిలిందంతా బ్లాక్ అండ్ వైట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క అండ్ వాళ్ళ హస్బెండ్ మా బావగారు. బావగారు అన్ను మా మామయ్య కాబట్టి మామయ్య అనే పిలుస్తాను. అండ్ ఇక్కడ మా మమ్మీ డాడీ, మా అక్కను, మా మామయ్య అనమాట. సో ఇవన్నీ ఇంకా ఎంగేజ్మెంట్ పిక్స్ అనమాట. చెప్పాను కదా నాకు ఫొటోస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, అదనమాట మంగళ స్నానం అవి ఉంటాయి కదా, దానికి అరేంజ్ చేసిన బిందెలు అవన్నీ అలా మంగళ స్నానం చేయించారనమాట. అండ్ ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, మా హస్బెండ్ వాళ్ళది, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇల్లు. అది చాలా ఓల్డ్ హౌస్ అనమాట. అండ్ ఇక్కడ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పాప. ఇక్కడ ప్రధానం పెట్టే అండ్ తలంబ్రాలు కలపటం, తాలిబొట్టు తీసుకురావటం అంటారు కదా అవన్నమాట. ఇవన్నీ బాస్కం కట్టేది మా చిన్న ఆడపడుచు అనమాట అక్కడ. ఇవన్నీ కూడా వాళ్ళ ఊరు నుంచి మా మండపానికి వస్తారు కదా అవి. ఇది మండపం ఎంట్రన్స్లో అనమాట, చాలా స్పేషియస్గా ఉంది లోపలికి వెళ్ళటానికి. సో అట్లా పెట్టారు. ఇది వచ్చేసి మండపం, క్రిస్టల్ మండపం, అది నా సెలక్షన్ వాళ్ళ మండపం అంతా. ఇదంతా నన్ను పెళ్లి కూతురుని చేసి ఇంటి దగ్గర నుంచి రెడీ చేసేది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వెనకాల ఉన్నది వచ్చేసి తన పెద్ద అక్క. ఇది జీలకర్ర బెల్లం అంటారు కదా, సో అదనమాట. ఇది ఆ ఫోటో. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, మా అత్తయ్య మావయ్య మమ్మీ డాడీ మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ మా అక్క బావగారు వాళ్ళు. నేను మ్యాక్సిమమ్ రిలేటివ్స్ ఎవరివి చూపించలేదండి, బికాజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో, మా వాళ్ళ వరకు అయితే నేను పెట్టేశాను నా మెమరీస్ కోసం అట్లాగా. ప్లస్ నన్ను అడిగారు కొంతమంది చూపించండి అని, సో అందుకనే నేను వీడియో అనేది చేస్తున్నాను. అండ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఇదంతా పెళ్ళిలో తీసిన స్టిల్స్ అన్నమాట. ఇది వచ్చేసి తలంబ్రాలకి తాలిబొట్టు కట్టే ముందు మార్చుకుంటారు కదా, తలంబ్రాల బట్టలు అంటారు, వాటిలో ఉన్నాం మేము ఆ ఫొటోస్. అండ్ సప్తపది అంటారు కదా అవి. అండ్ ఇది తాలిబొట్టు కడుతున్నప్పటి ఫోటో అన్నమాట. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి నాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ లేదు, 1 ఇయర్ ఉంటుంది అంతే ఏజ్ గ్యాప్. నేను 23, తను 24 అనమాట మా మ్యారేజ్ అప్పుడు. ఇది తలంబ్రాలు పిక్ అనమాట. ఇలా నాకు పోసారు చూడండి, అలా పోయమంటే నాకు కుదరలేదు. మా హస్బెండ్కి చాలా పల్చగా అట్లా కనిపిస్తుంది, నాకైతే తను నీట్గా పోసారనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మా అక్క రెడీ చేసి పెట్టేసింది, అంతా మా అక్కే చూసుకుంది మ్యారేజ్కి ఎక్కువగా. ఇది ఉంగరాలు తీసేది కదా అది. అండ్ ఇక్కడ అరుంధతి నక్షత్రం ఫోటో అనమాట ఇది. ఇంకా అంతేనండి వీడియో. బాయ్ బాయ్.